రైట్. పరిశుద్ధుడవైన తండ్రి, ఈ 4-5 వచనాలు ధ్యానిస్తున్నాం. అద్భుతమైన నూతన సత్యాలు మాకు నేర్పించి మీకు మరింత దగ్గరగా మేము జీవించటకు సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కల్వరి టెంపుల్కి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట షలోం. ఒకసారి 4 షలోము చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఆప్యాయంగా పలకరించండి, ఏ ఒక్కరిని మర్చిపోకండి. దయచేసి మీ మీ స్థలాల్లో కూర్చోండి. షేబాదేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానమును గూర్చి, పరిపాలన విధానం గూర్చి, నిర్మించిన మందిరము గూర్చి, వీటన్నిటికంటే ఎక్కువగా దేవుని గూర్చి విని తాను యెరూషలేములో అడుగు పెట్టింది. అలా యెరూషలేములో అడుగు పెట్టిన షేబాదేశపురాన్ని అన్ని గమనిస్తుంది. అన్ని జాగ్రత్తగా గమనిస్తుంది. ఆ దయచేసి గమనించండి, మీరు ఇందాక విసురుకుంటున్నప్పుడు ఏసీ తక్కువ స్థాయిలో ఉందని చెప్పా కదా, ఆ తర్వాత కదా శేభాదేశపురాన్ని వచ్చేసింది. అన్ని క్షుణ్ణంగా గమనిస్తుంది. సొలొమోను జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపడింది, నిర్మించిన మందిరాన్ని చూసి అబ్బురపడింది, అక్కడ వారు కూర్చున్న విధానం చూసింది, భోజనపు బల్లపైన ఉన్న ద్రవ్యములను భోజన పాత్రలను కూడా గమనించింది. అంతేనంటారా? అంతేకాదు, మరి ఇంకేం చూసింది? సొలొమోను చూసినప్పుడు తన దగ్గర కొంతమంది బహు జాగ్రత్తగా కనిపెట్టే వాళ్ళు ఉన్నారు. కనిపెట్టే వాళ్లను తాను కనిపెట్టింది. ఆ కనిపెట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బహు జాగ్రత్తగా సొలొమోను దగ్గర ఉండి పసిగడుతూ ఉన్నారు. ఏం పసిగడుతున్నారు? సొలొమోనుకు ఎప్పుడు ఏం కావాలి, ఎప్పుడు ఏది అవసరం పడుతుంది, ఎప్పుడు ఏది అందించాలి, ఇదంతా బహు జాగ్రత్తగా వారు బాధ్యత కలిగి నమ్మకస్తులుగా తమకివ్వబడిన పనిని నిర్లక్ష్యం లేకుండా, నిర్లక్ష్యం చేయకుండా కనిపెడుతూ ఉన్నారు. వాళ్ళు బహు జాగ్రత్తగా సొలొమోనును, అలాగే వారికి ఇచ్చిన బాధ్యతను కనిపెడుతూ పసికడుతూ ఉన్నప్పుడు దానిని ఆమె చూసింది, గమనించింది. గమనించింది కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కూడా విషయం రాయబడి ఉంది. కనిపెడుతూ ఉన్నారు, పసికడుతూ ఉన్నారు, ఏదైనా అవసరం పడుతుందేమో, ఏదైనా కావాల్సి వస్తుందేమో, ఏదైనా అందించాల్సి వస్తుందేమో, కొన్ని సందర్భాల్లో ఏదైనా అవసరం వస్తుందేమో, అపాయం వస్తుందేమో, ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉన్నారు, ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉన్నారు, పసికడుతూ ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితంలో ఇటువంటి జీవితము అందరికీ అవసరము. కనిపెట్టే జీవిత విధానం మీకు అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలు మీ ముందు తీసుకొస్తాను. ఒరే బాబిట్రా పిలిచాడు తండ్రి. ఏంటి నాన్న? గొర్రెలను తీసుకెళ్ళి జాగ్రత్తగా మేపుకుని తీసుకురా. అలాగే నాన్న. గొర్రెలను తీసుకుని వెళ్ళాడు. ఆ గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు. అలా మేపుకుంటూ ఉన్నప్పుడు ఆ గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళిపోలా, మా నాన్నకి బుద్ధి లేదు, ఇంట్లో అంతమంది సహోదరులుంటే చిన్నోడిని నన్నే పిలిచి నాకే ఈ పని అప్పగించి గొర్రెలు మేపురు అని చెప్పి పంపించాడు. ఏ పెద్దవాడిని పంపించొచ్చుగా, రెండోవాడిని పంపించొచ్చుగా, మూడోవాడిని పంపించొచ్చుగా, నాలుగోవాడిని పంపించొచ్చుగా, నేనే దొరికాను తేరగా. చేతగాని వాళ్ళు చెప్పే కబుర్లు ఇలాగే ఉంటాయి. సోమరిపోతులు చెప్పే కబుర్లు ఇలాగే ఉంటాయి. పని చేయటం చేతగాని వాళ్ళు చెప్పే కబుర్లు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాయి. పని చేయటానికి బదులుగా పనిని ఎగ్గొట్టడానికి ఎన్ని కారణాలు దొరుకుతాయో అన్నిటినీ వెతికేటటువంటి మనస్తత్వం పని చేయడం చేతగాని సోమరుల యొక్క మనస్తత్వం. రే బాబు వెళ్ళి గొర్రెలు మేపుకురా అన్నప్పుడు, ఇంట్లో చాలా మంది సహోదరులు ఉన్నప్పుడు, వాళ్ళెవరూ కూడా గొర్రెల్ని మేపకుండా బాధ్యత లేకుండా ఉంటున్నప్పుడు
ఈ కుర్రవాడిని వెళ్ళి గొర్రెలు మేపుకురా అన్న అన్నప్పుడు ఈ కుర్రవాడు అనొచ్చుగా, ఏనా అన్న అస్తమానం నేనే వెళ్ళాలా, నేనే గొర్రెలు మేపాలా, ఏ పెద్దోడు చెప్పొచ్చుగా, రెండో అడుగు చెప్పొచ్చుగా, మూడో వాడికి చెప్పొచ్చుగా, నాలుగో వాడికి చెప్పొచ్చుగా అని ఆ కుర్రవాడు కూడా చెప్పొచ్చుగా. నాకు పని చెప్పే హక్కు డాడీకి ఉంది, ఏ పని చెబితే ఆ పని చేయాల్సినటువంటి బాధ్యత నాకుంది. పెద్దవాడు చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, చిన్నోడు రెండో వాడు చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, నాకు చెప్పింది నేను చేయాలి, అది నా ధర్మం. ఇది మంచి వ్యక్తిత్వం, ఇది మంచి తత్వం. ఉద్యోగాలు చేసే చోట కొన్ని సందర్భాల్లో మీ పై అధికారులు మీకే అన్ని పనులు అప్పగిస్తూ ఉంటారు, మిమ్మల్ని పని చేయమని చెప్పి మీకు పురమాయిస్తూ ఉంటారు. అయ్యా ఈ పని చేయి, అమ్మా ఈ పని చేయి, ఇదిగో ఈ ఫైల్ తీసుకెళ్ళు, ఇది వాళ్ళకి ఇవ్వు అని చెప్తున్నప్పుడు, నువ్వు పనివాడివైతే, పనిగాడివైతే, పని చేసేవాడివైతే ఏ పని ఇచ్చినా సరే నిర్భయంగా చేసుకుంటూ 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 వెళ్ళిపోతావు. పని చేయటం చేతగాని సోమరిపోతూ అయితే సాధారణంగా నీ మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఏంటి నేనే ఎందుకు చేయాలి, నాకే ఎందుకు ఈ పని చెప్తున్నారు, ఏ మిగిలిన వాళ్ళు చేయొచ్చుగా. ఇది పని చేయడం చేతగాని వాళ్ళు చేసేటటువంటి పని. ఒకవేళ మీ బాస్ను అడిగి, ఏంటి సార్ అస్తమానం నాకెందుకు చెప్తున్నారు పని అంటే, వాడు పిచ్చోడా, నువ్వే కదరా కాస్త కోస్త మాటినేది, నువ్వే కదా కాస్త కోస్త మంచోడివి, నువ్వే కదా కాస్త కోస్త పనివాడివి, పనికొచ్చేవాడికి పని ఇస్తారా, పనికి మాలిన వాడికి పని అప్పగించరా, నీకు నేను పని ఇచ్చానంటే నిన్ను నమ్ముతున్నాను కాబట్టి, నువ్వు పనోడు కాబట్టి నీకు పని ఇచ్చాను. ఆ రోజు ఆ కుర్రవాడికి పని అప్పగించినప్పుడు ఆ కుర్రవాడు ఏమాత్రం ప్రశ్నించలేదు, విసుక్కోలేదు, కసురుకోలేదు, నాకు ఇచ్చిన పని చక్కగా చేయటమే నా ధర్మము భాగ్యముగా ఎంచి ఆ కుర్రవాడు మందను తీసుకొని పొలానికి వెళ్ళిపోయాడు. పొలానికి వెళ్ళిపోయి ఆ మందను పట్టించుకోకుండా నిద్రపోతున్నాడంటారా, ఆ గొర్రెలను పట్టించుకోకుండా చక్కెరలు కొడుతున్నాడంటారా, కొంతమంది కుర్రవాళ్ళను వేసుకొని కబుర్లు చెప్పుకుంటున్నాడంటారా, లేదండి, ఆ గొర్రెలు మేపుతూ ఉన్నాడు, బహు జాగ్రత్తగా మేపుతున్నాడు, ఒక కంటితో కనిపెడుతూ ఉన్నాడు, ఆ గొర్రెలను చూస్తూ ఉన్నాడు. ఒకవైపు తనకు ఎంతో కొంత చక్కగా పాటలు పాడడం వచ్చు, ఓ పాటలు పాడుతూ ఉన్నాడు, వాయిద్యాలు ఒకడు వాయించటం వచ్చు, తన చేతిలో ఒక వాయిద్యం ఉంటుంది, అది వాయించుకుంటూ వాయించుకుంటూ పాటలు పాడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఒక కంటితో గొర్రెలను కనిపెడుతూ పసికడుతూ ఉన్నాడు. ఎందుకని, ఏదైనా ప్రమాదం వస్తుందేమో, ఏదైనా ఆపద వస్తుందేమో, ప్రమాదం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు నా గొర్రెలకు ఏమైనా నష్టం వచ్చినప్పుడు మా నాన్న నన్ను అడుగుతాడు, ఒరే ఏమైందిరా, ఒక గొర్రె కనిపెట్టలేదు, ఒక గొర్రె కనిపించటం లేదు, ఏమైందిరా అని మా నాన్న అడిగితే జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. లెక్క అప్పగించవలసిన వాడిని, బాధ్యత గలవాడిని, కాబట్టి జాగ్రత్తగా నా గొర్రెలను కాపాడుకోవాలి అని కనిపెడుతూ ఉన్నాడు. అలా కనిపెడుతున్న సమయంలో సడన్ గా ఒకరోజు ఎలుగుబంటి వచ్చేసింది. ఆ ఎలుగుబంటి వచ్చినప్పుడు మనోడు నిద్రపోతున్నాడంటారా, ఇది నిజంగా జరిగిన సంఘటన, జాగ్రత్తగా వినండి. ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన రోజుల్లో ఒక కంపెనీ కట్టారంటాళ్ళు. అలా కంపెనీ కట్టినప్పుడు ఆ కంపెనీలో దొరగారు ఒక ఆయన, ఈ సెక్యూరిటీ గార్డులు మెలకువగా ఉండి కాపలా కాస్తున్నారా లేదా అని చెప్పి అప్పుడప్పుడు మధ్యరాత్రిలో లేచి చూస్తూ ఉండేవాడంట ఆ తెల్లాయన. ఒకరోజు మధ్యరాత్రి లేచి సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వెళ్ళి నిద్రపోతున్నాడో లేక మెలకువగా ఉన్నాడో చూద్దామని చెప్పి వెళ్ళాడంట. అలా వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్ చక్కగా తన చైర్లో కూర్చుని తల ఉంచుకొని చెప్పండి ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. ఆ తెల్లాయన వచ్చాడు, ఎంతో కొంత ఆత్మీయుడు, క్రైస్తవుడు, బాధ్యత లేకుండా నిద్రపోతున్నాడే, ఈ కంపెనీని అంతటిని కూడా ఇతని చేతిలో పెట్టి జాగ్రత్తగా కాపలా కాస్తాడని చెప్పంటే నిర్లక్ష్యంగా నిద్రపోతున్నాడే, రేపు మార్నింగ్ ఇతన్ని తీసేసేయాలి, ఇతను ఉంటే మన కంపెనీకే ప్రమాదం, రేపు పొద్దున్న ఎవరైనా లోపలికి వచ్చేసి ఏమైనా దోచుకుని వెళ్ళిపోతారు, ఏమైనా సరే ఇతను తీసేసేయాల్సిందే అని చెప్పి ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అలా నిర్ణయానికి వచ్చి ఇతని సంగతి రేపు చూడాల్సిందే అని కదులుతున్నాడు. ఇది కాస్త నిద్రపోతున్నవాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు ఎవరో వచ్చారని చెప్పి, ఒక్కసారి ఉలిక్కి పడితే ప్రమాదం అని చెప్పి నెమ్మదిగా కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు దొరగారు లేక తెల్లాయన కనిపించాడు.
అప్పుడు ఏం చేయాలి? వెంటనే లేవాలి, నమస్కారం పెట్టాలి. వాడు చాలా తెలియనోడు, లేవలా, నమస్కారం పెట్టలా, అలాగే కళ్ళు మూసుకున్నాడు. ఎంత ధైర్యం అండి! లేవలా, నమస్కారం పెట్టలా, కళ్ళు మూసుకున్నాడు. ఇదంతా చూసిన తెల్లానికి, తెల్లాయనకి ఇంకా కోపం వచ్చింది. ఊరుదుర్మోరు కూడా, నేను రావటం ఎంతో కొంత గమనించావు, అయినా లేవకుండా కళ్ళు మూసుకున్నావు. నిన్ను ఎలాగైనా సరే మార్నింగ్ ఉద్యోగం తీసేయాల్సిందే అనుకుంటూ ఉన్న సమయంలో ఈ సెక్యూరిటీ గార్డ్ కాస్త ఆమెన్ అన్నాడు. మాయా, మహామాయ. పడేశాడు తనకివ్వబడిన బాధ్యతను నిర్వర్తించడానికి. స్క్రీన్లో చక్కగా ఆ ఎలుగుబంటుతో ఆ కుర్రవాడు ఫైట్ చేస్తూ చూపిస్తున్నారు. తన బాధ్యతను నిర్వర్తించడానికి నన్ను నమ్మి కొన్ని గొర్రెలు నాకు ఇచ్చారు, నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాధ్యతను ప్రేమించటం, ఇచ్చిన ఉద్యోగాన్ని ప్రేమించటం. సహోదరులు, సహోదరులు, మీకు ఉద్యోగంలో మంచి పేరు కావాలా? ఉద్యోగంలో మంచి గుర్తింపు కావాలా? చదువులో మంచి స్టూడెంట్గా నీకు గుర్తింపు కావాలా? ఒక సేవకునిగా నీకు మంచి గుర్తింపు, సంఘ కాపరిగా మంచి గుర్తింపు కావాలా? వ్యాపారం చేసే నువ్వు వ్యాపారవేత్తగా ఒక మంచి గుర్తింపు కావాలా? అయితే దానికి సులభమైనటువంటి ఫార్ములా ఏంటో తెలుసా? నువ్వు ఏం చేస్తున్నావో దానిని ప్రేమించు. ఉద్యోగం చేస్తున్నావా? ఉద్యోగాన్ని ప్రేమించు. వ్యాపారం చేస్తున్నావా? నీవు చేసే వ్యాపారాన్ని ప్రేమించు. చదువుకుంటున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు చదువుతున్నారు కదా, అయితే ఆ చదువును ప్రేమించండి. సేవకుడైతే దేవుణ్ణి సేవను, సంఘాన్ని, గొర్రెలను ప్రేమించాలి. తాను చేసే సేవను ప్రేమించాలి. ఒక తండ్రి, ఒక తల్లి తన ఇంటిని ప్రేమించాలి, బిడ్డలను ప్రేమించాలి. ఒక ఇల్లాలు తన గృహాన్ని నిర్మించుకోవాలని తన ఇంటిని ప్రేమించాలి. ఈరోజు నువ్వు ఏ విషయంలో గుర్తింపు పొందుకోవాలని ఆశపడుతున్నావో ఆ విషయంలో దానిని నువ్వు ప్రేమించేవాడివై ఉండాలి. సాధారణంగా పిల్లలు ఆటలను ప్రేమిస్తారు, గేమ్స్ని, స్పోర్ట్స్ని ప్రేమిస్తారు. ఎస్పెషల్లీ హాలిడే వచ్చినప్పుడు పిల్లలు పొద్దున్నే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతారు, బ్రేక్ఫాస్ట్ చేయకుండా కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి ఆ గ్రౌండ్లో ఆడుతూ ఉంటారు. ఒరే, సమయం 11 గంటలు అయిందిరా, 3 గంటల నుంచి ఆడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, రారా, వచ్చి తినరా, బ్రేక్ఫాస్ట్ చేయరా అని మీ పిల్లలకు చెప్పండి. వాడు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా 11 గంటల వరకు ఆడుతున్నా వాడికి నీరసం రాదే, వాడు టైర్డ్ అయిపోడే, మమ్మీ ఇప్పుడు వస్తాను, ఆగండి మమ్మీ అనేస్తాడే. ఎందుకని? వాడు ఆటలంటే ఇష్టం కాబట్టి. నువ్వేవైతే ఇష్టపడతావో ఆ ఇష్టపడిన దాన్ని కష్టపడి చేసినా సరే అది నీకు కష్టము అనిపించదు, కాబట్టే అందులో నువ్వు విజయాన్ని సాధిస్తావు. అమెరికా దేశానికి దేవుని కృపను బట్టి వాక్యపరిచర్య చేయటానికి అందులో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సేవకులతో పాటు కలిసి వాక్యపరిచర్య చేయటానికి, దేవుడు తన కృపను చూపిస్తున్నప్పుడు, పెద్ద పెద్ద వారితో కలిసి కూర్చుని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సాధారణంగా నాకు ఇచ్చేటటువంటి సలహా ఏంటో తెలుసా? ఈ మధ్యకాలంలో ప్రపంచంలోనే లేదా అమెరికా దేశంలోనే అతిపెద్ద సంఘాల్లో 4వ అతిపెద్ద సంఘం, ఆ సేవకుడితో నేను కూర్చుని మాట్లాడుతూ అతను చెప్పిన మాట ఏంటి తెలుసా? సతీష్ కుమార్ గారు, మీ సేవ గురించి నేను వింటున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను, అది మీరు పాటిస్తే మంచిది. ఏమిటా సలహా? 5 సర్వీసెస్ ఉన్నాయంటున్నారు,
ఆ ఐదు సర్వీసెస్ లో మీరే వాక్య పరిచర్య చేస్తున్నారు, ఇప్పుడు ఆ విధంగా చేస్తున్నారు సంతోషమే, మంచిదే, కానీ ఒక అనుభవం కలిగిన సేవకునిగా మీకంటే పెద్దవాణిగా నేను చెప్తున్నాను, దయచేసి నా మాట వింటారా? ఏమిటో చెప్పండి. అప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే, ఐదు సర్వీసెస్లో దయచేసి మీరు వాక్యం చెప్పకండి, ఏదో ఒక్క సర్వీస్లో మాత్రమే వాక్యం చెప్పండి. ఆ వాక్యం చెప్పిన ఆ వాక్యాన్ని ఎలాగూ కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు, అలా రికార్డ్ చేసినప్పుడు అదే వర్తమానాన్ని చక్కగా స్క్రీన్లో మీరు చూపించండి. ఎలాగూ మీ సంఘంలో స్క్రీన్లోనే చూస్తున్నారు. మీరు వాక్యం చెప్తున్నప్పటికీ ఏదో ఒకసారి మీ ముఖం చూస్తారు అట్లాగా, ఆ తర్వాత మరలా స్క్రీన్లోనే చూస్తారు, అవునా కాదా? ఎక్కువ సమయం మీరు సాధారణంగా స్క్రీన్లోనే చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగుందని, బలం ఉందని మీరు ఈ విధంగా వాక్యపరిచర్య చేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంత ప్రయాసతో కూడినటువంటి సేవ వల్ల ఎంతో కొంత ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ విధంగా ఘంటాపథంగా వాక్యపరిచర్య చేయటం వల్ల మీ గొంతులో ఉన్నటువంటి ఓకల్ కార్డ్స్ కూడా దెబ్బతింటాయి. ఒకసారి అవి దెబ్బతింటం మొదలు పెట్టినట్లయితే ఆ తర్వాత మరలా కోలుకోవడం అంత సులభం కాదు. స్లోగా జరిగేది ఏమిటంటే, మీ వాయిస్ ఏదైతే ఉందో, మీ స్వరం ఏవైతే ఉందో, అది స్లోగా మీరు కోల్పోతారు. ఆ మధ్య డాక్టర్ని కలిసినప్పుడు ఆ డాక్టర్ నన్ను చూసి ఏం చెప్పాడో తెలుసా, దయచేసి మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది. ఐదు ఆరాధనలు వాక్యం అంటున్నారు, ఐదు ఆరాధనలు వాక్యం చెప్పడం అంటున్నారు, దయచేసి అలా చెప్పకండి అని చెప్తూ మీకు వాటర్ కావాల్సి వచ్చినా ఆ వాటర్ కావాలి అడగండి. మీరు వేడుతో చూపించండి వాటర్ అని చెప్పి. మీకు ఏవైనా కావాల్సి వస్తే చేతులతోనే సంఖ్యలు చేసి మీకు కావాల్సింది తెప్పించుకోండి. ఎందుకో తెలుసా, మీ పరిచర్య అంతా కూడా మీరు ప్రకటించే వాక్యం మీద ఆధారపడి ఉంది కనుక ఈ స్వరాన్ని ఎంతగా కాపాడుకోగలరో అంతగా కాపాడుకోండి అని డాక్టర్స్ సలహా ఇచ్చారు. అయినా వాళ్ళు ఏ సలహా ఇచ్చినా సరే ఆ సలహాను పాటించలేకపోతున్నాను. ఫ్రైడే రాత్రి రెండు వర్తమానాలు ఇచ్చాను. అప్పటి వరకు జహీరాబాద్లో ప్రతి సాయంత్రం వాక్యపరిచర్య చేశాను. ఫ్రైడే వచ్చి ఆల్ నైట్ ప్రేయర్లో పాల్పంచుకున్నాను. నిన్న మధ్యాహ్నం స్పాన్సర్స్ మీట్లో పాల్పంచుకున్నాను. ఇప్పటి నుంచి మరల మార్నింగ్ నుంచి వాక్యపరిచర్య చేస్తున్నాను. సాయంత్రం వరకు, రాత్రి వరకు వాక్యపరిచర్య చేస్తాను. రేపటి నుంచి మళ్ళీ తాటిపత్రిలో మన మీటింగ్స్ ఉన్నాయి. ఫ్రైడే వచ్చేస్తాను, మళ్ళీ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో వాక్యపరిచర్య చేస్తాను, మళ్ళీ సండే వచ్చేస్తుంది వాక్యపరిచర్య చేస్తాను. ఎందుకు ఇలా చేస్తున్నానో చెప్పమంటారా? నేను చేస్తున్న ఈ పనిని నేను బహుగా ప్రేమిస్తున్నాను. సంఘంగా మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ అద్భుతమైన మందిరాన్ని, దేవుడిచ్చిన ఈ సేవను మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఇదెంతో ప్రయాసతో కూడినప్పటికీ, ఎంతో శక్తిని గుంజేటటువంటి పని అయినప్పటికీ ఎందుకు నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను, సంతోషంగా చేస్తున్నాను అంటే కారణం తెలుసా? అలా సంతోషంగా చేయటానికి కారణం దేవుడు నాకు ఇచ్చిన పనిని, ఈ సేవను, మన మందిరాన్ని, అనగా మిమ్మును మనపూర్వకంగా ప్రేమించేటటువంటి కృప దేవుడిచ్చాడు. ఇది ఏదో నా గొప్ప గురించి చెప్పాలని ఆశపట్టల్లా. చాలామంది అడుగుతూ ఉంటారు, మన మధ్యకు అనేక మంది వస్తున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా తమిళనాడు నుంచి పాస్టర్స్ వచ్చి కలిశారు. ఐదు సర్వీసెస్ మీరే ఎందుకు వాక్యం చెప్తున్నారు? ఎవరికైనా అప్పగించవచ్చు కదా, లేదా స్క్రీన్స్ పెట్టి మీరు ఆ వర్తమానాన్ని ప్రసారం చేయొచ్చు కదా. ఎస్, ఒకవేళ నా స్వరము, ఒకవేళ ఆరోగ్యము, ఇన్ని ఆరాధనలో ఇంత సూటిగా వాక్యపరిచర్య చేయటానికి అంతగా సహకరించిన రోజులు వచ్చినప్పుడు చూద్దాం. అప్పటి వరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తిని, ఈ కృపను మీ కొరకు వెచ్చించాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక కాపరిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి సుదీర్ఘమైనటువంటి వర్తమానాలు మందిరంలో ప్రతి వారము అందిస్తున్నాను. కారణము ప్రేమ. నేనేమంటున్నానో తెలుసా? ప్రేమతో ఈ సేవ చేస్తున్నాను కాబట్టే సంతోషంగా చేయగలుగుతున్నాను. కష్టమైనా అది నాకు కష్టం అనిపించట్లా, ప్రయాస అయినప్పటికీ అది నాకు ప్రయాస అనిపించట్లా. ఎందుకని? ఇందులో సంతోషం ఉంది. దేవుని సేవను సంతోషంగా చేయటంలో సంతోషం ఉంది. దేవుని సేవను, అనగా మిమ్మల్ని ప్రేమించటంలో సంతోషం ఉంది. దానికి ప్రతిఫలం కూడా నేను కళ్ళారా చూస్తున్నాను.
ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు, ఆ ప్రతిఫలాన్ని మీ ద్వారా దేవుడిస్తున్నాడు. ఒకప్పుడు 25 మందే, ఇప్పుడు సుమారు 130,000 మంది. నేను కన్నానంటారా? దయచేసి వినండి, కాపరి గొర్రెలను కందు. ఏ కాపరైనా గొర్రెలను కండం మీరు చూసారా? ప్రపంచంలో ఎవరు కాపర్లు, ఏ కాపరి కూడా గొర్రెలను కనడు. మరి గొర్రెలు గొర్రెలను కంటాయి. ఈరోజు మన మందిరం ఇంత అద్భుతంగా, ఇంత ప్రవాహంగా, ఇంతగా విస్తరించిందంటే అది మీ యొక్క ప్రయాసే. మీరు వెళ్ళి మరొకరిని తీసుకొస్తూ, మీరు వెళ్ళి అనేక మందిని మందిరానికి నడిపిస్తూ, ఆ విధంగా మన మందిరాన్ని విస్తరింప చేస్తున్నప్పుడు మీరు పడుతున్న ప్రయాసలో నాది కూడా ఒక బాధ్యత, నాకు కూడా ఒక భారం ఉంది అని చెప్పి మీతో పాటు ప్రయాసపడే సేవకునిగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. మీరు ప్రయాస పడకపోతే, మీరు వెళ్ళి ఆత్మలను నడిపించకపోతే మన సంఘం ఈరోజు ఈ విధంగా ఉంటుందంటారా? ఉండనే ఉండదు. నిజమే, నేను అందించే వర్తమానాలు మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తున్నాయి. ఆ మార్పును మీరు వెళ్ళి కనపరచగలుగుతున్నారు. నేను తాగుబోతోడి కదా? అవును, భయంకరమైన తాగుబోతోడివి. కానీ ఇప్పుడు నేను మారాను. అవును, ఎలా మారావు? కల్వరి టెంపుల్ అందించే వాక్యము, ఆ జీవము కలిగిన వాక్యం నన్ను మార్చింది. నిన్ను కూడా మార్చగలదు. రా అని మీరు పిలుస్తున్నప్పుడు మీలో వచ్చిన మార్పుకు కారణము వాక్యమే. ఆ వాక్యాన్ని ప్రకటించే భాగ్యము దేవుడు నాకు ఇస్తే, ఆ వాక్యము ద్వారా మనుషుల్ని మార్చగలిగిన, మనుషుల్ని తీసుకురాగలిగిన భాగ్యము దేవుడు మీకిచ్చాడు. మనమందరం కలిసి ప్రయాసపడుతున్నాం కాబట్టి ఈరోజు ఈ మందిరము ఎంత అద్భుతంగా, దేవునికి మహిమకరంగా విస్తరిస్తుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. మీ పనిని ప్రేమించండి. ఉద్యోగం చేస్తున్నారా? ఆ ఉద్యోగాన్ని ప్రేమించండి. అలా ప్రేమించి ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం మీకు కష్టంగా అనిపించదు. చదువుకుంటున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీ చదువును ప్రేమించండి. అలా ప్రేమించినప్పుడు కష్టపడి చదవటం మీకు కష్టంగా అనిపించదు. వ్యాపారం చేస్తున్నారా? ఆ వ్యాపార విధానాన్ని ప్రేమించండి. జ్ఞానం కలిగి చక్కగా వ్యాపారం చేయండి. మీరు దేనైతే ప్రేమిస్తారో దానితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ప్రేమించినప్పుడు ఆ ప్రేమలో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అది కష్టం అనిపించదు. అనగా మీరు వ్యాపారాన్ని ప్రేమిస్తున్నారు, ఆ వ్యాపారంలో కొన్ని కష్టాలు వచ్చినాయి, అవి మీకు కష్టాలుగా అనిపించవు. ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారు, ఆ ఉద్యోగంలో కొన్ని కష్టాలు వచ్చినాయి, కానీ కష్టాలుగా నీకు అనిపించవు. మీ బిడ్డల్ని ప్రేమిస్తున్నారు, మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు, కుటుంబ గౌరవాన్ని ప్రేమిస్తున్నారు, ఆ కుటుంబంలో కొన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా పెద్దగా మీకు సమస్యలుగా అనిపించవు. ఎందుకని? కుటుంబాన్ని, బిడ్డలను ప్రేమించేటటువంటి వారు కాబట్టి. ప్రేమించేటప్పుడు సాధారణంగా సమయం తెలియదు, ప్రేమించేటప్పుడు సాధారణంగా కష్టాలు కూడా తెలియవు. వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళ మమ్మీతో, డాడీతో అంటున్నాడు, డాడీ ఎలాగైనా సరే మీరు ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి. ఏ అమ్మాయిని ఇచ్చిరా? నేను ప్రేమించిన అమ్మాయితో నాకు పెళ్లి చేయండి. నేను ప్రేమించాను అంటున్నావు, ఎంత ప్రేమించావేమిట్రా? గాఢంగా ప్రేమించాడు డాడీ. వాళ్ళ డాడీ తమాషా డాడీ. ఒరే, గాఢంగా ప్రేమించాను అంటున్నావు, ఎంత గాఢంగా ప్రేమించావో కాస్త ఎగ్జాంపుల్ ఇస్తావా? ఇస్తాను డాడీ. చెప్పేంటో డాడీ, నేను ఆ అమ్మాయి కలిసి పార్క్కి వెళ్ళాం. సరే, పార్క్కి వెళ్ళారు. నేను ఆ అమ్మాయి ఒక చెట్టు కింద పక్కపక్కనే కూర్చున్నాం. సరే, పక్కపక్కనే కూర్చున్నారు. డాడీ, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం డాడీ, ప్రాణంగా ప్రేమిస్తున్నాను డాడీ. సరేరా, ప్రాణంగా ప్రేమిస్తున్నాను అంటున్నావు, దానికి రుజువేంటి? ఏం లేదు డాడీ, నా పక్కన అమ్మాయి కూర్చుందా? కూర్చుంది. నేను కాళ్ళు పొడుగ్గా చాపుకున్నానా? చాపుకున్నాను. ఆ తర్వాత ఏమైందంటే? సరే చెప్పు, ఏమైంది ఆ తర్వాత? వచ్చే వారం చెప్తా. ఎంత టెన్షనో. అప్పుడు దాకా ఇలాగున్న మెడలు కాస్త ఇలా ముందుకొచ్చేసినాయి. డాడీ, నేను కాళ్ళు చాపుకుని కూర్చున్నానా? కూర్చున్నావు. గాఢంగా ప్రేమిస్తున్నాను డాడీ. అదే ఒక కారణం చెప్పరా, గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్ప. అదే డాడీ, కాళ్ళు చాపి కూర్చున్నానా? కూర్చున్నావు. డాడీ, ఏమైందో తెలుసా? ఏమైందిరా? నేను కాళ్ళు చాపి కూర్చున్నప్పుడు నేను కాళ్ళు పెట్టానే అక్కడ చీమల పుట్టుంది డాడీ. ఆహా, ఆ తర్వాత చీమల పుట్ట మీద నా కాళ్ళు పెట్టా. ఓకే ఓకే, మరి గాఢంగా ప్రేమించడానికి చీమల పుట్టుకి ఏమంటారా రిలేషను?
చేవల కుడుతున్నా నాకు తెలియలేదు డాడీ, అంతగా ప్రేమిస్తున్నాను డాడీ అమ్మాయిని. నువ్వు ఉద్యోగాన్ని ప్రేమిస్తే ఆ ఉద్యోగంలో చేమలు కొడతాయి. ఎవడో ఒకడో ఒక మాట అంటాడు, పై అధికారి మీద కసురుకుంటాడు విసురుకుంటాడు, కానీ నువ్వేం పట్టించుకోవు. కారణం ఏమిటి? అది నీ కుటుంబాన్ని పోషిస్తుంది కనుక, నీ బిడ్డలను చదివిస్తుంది కనుక, అది నీకు ఆధారం కనుక. నువ్వు దేన్నైతే ప్రేమిస్తావు, చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకుంటున్నప్పుడు కొన్నిసార్లు లెక్కల మాస్టర్ ఎందుకో నీ మీద కొంచెం కఠినంగా ఉంటాడు, సైన్స్ మాస్టర్ నీ మీద విసురుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు కొంతమంది టీచర్స్ ప్రేమగా ఉంటారు, మరి కొంతమంది కసురుకుంటూ ఉంటారు, కొంతమంది చాలా చక్కగా సరదాగా ఉంటారు. చదువును ప్రేమించేవాడివైతే సార్లు ఎలా ఉన్నా సరే నువ్వు పెద్దగా పట్టించుకోవు, ఎందుకని నీ చదువు నీ భవిష్యత్తును శాసించబోతుంది కనుక కష్టపడి చదివే ప్రయత్నం చేస్తావు. ఎప్పుడు? నువ్వు బాగా అన్ని చదువును ప్రేమిస్తే. అలాగే కుటుంబం కూడా, అందరూ భర్తలు ఒకలా ఉంటారా? అందరూ భార్యలు ఒకలా ఉంటారా? ఉండరుగా. డిఫరెంట్ డిఫరెంట్ భర్తలు, డిఫరెంట్ డిఫరెంట్ భార్యలు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక భర్త అంటున్నాడు, రే నాకు కానీ కోపం వచ్చి నా భార్య మీద గొడవకి వెళ్ళాను అనుకో, ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తావు? బెల్ట్ దాచిపెట్టేస్తా. ఏం చేస్తాడంట? బెల్ట్ దాచిపెట్టేస్తాడంట. ఏమిరా, ఒకవేళ ఆ కోపంలో ఆ బెల్ట్తో నీ భార్యను కొడతావని భయమా? లేదురా. మరి పొరపాటునది కానీ మా ఆవిడ దొరికిందనుకో. ఒక్కొక్కరి భార్య ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క భర్త ఒక్కొక్కలా ఉంటాడు. కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి, ఇరుకు ఇబ్బందులు ఉంటాయి. కానీ ఒక మాట నన్ను చెప్పనిస్తారా? నువ్వు కుటుంబాన్ని ప్రేమించేటటువంటి భర్తవైతే భార్యవైతే ఇరుకు ఇబ్బందులు వచ్చినా సరే వాటిని పెద్దగా నువ్వు సీరియస్గా తీసుకోవు. ఎందుకని? బాధ్యత కలిగిన భర్తగా భార్యగా ఆ సమస్యల మధ్య నీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేసుకోవడానికి సమాధానంతో నడుపుకోవడానికి నీ ప్రయత్నాలను చేస్తూనే ఉంటావు. ఉద్యోగాన్ని ప్రేమించేవాడివైతే యజమానితో గొడవపడి బయటకు వచ్చేసేయు. చదువును ప్రేమించేటటువంటి వ్యక్తి అయితే, స్టూడెంట్ అయితే మీ సార్తో గొడవపడి బయటకు వచ్చేసేవు. కుటుంబాన్ని కుటుంబ విలువలను ప్రేమించేటటువంటి వ్యక్తి అయితే నీ భర్తతో భార్యతో గొడవపడి ఇంట్లోంచి బయటికి వచ్చేసేయు. నీ భవిష్యత్తును ప్రేమించేటటువంటి వ్యక్తి అయితే, నీ వ్యాపారాన్ని ప్రేమించే వ్యక్తి అయితే ఆ వ్యాపారంలో ఎత్తు పలాలు వస్తాయి. వచ్చినంత మాత్రాన వ్యాపారాన్ని మూసివేసి షాపును మూసివేసి పరుగులు తీయవు. ఆత్మీయతను ప్రేమించేవాడివైతే, దేవుణ్ణి ప్రేమించేవాడివైతే ఈ ఆత్మీయ యాత్రలో శోధనలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటి మధ్య దేవుణ్ణి విడిచిపెట్టవు, వాక్యాన్ని పక్కన పెట్టవు, ఆత్మీయతను పన్నంగా పెట్టి దేవునికి దూరంగా వెళ్ళే ప్రయత్నము చేయవు. ఎందుకని? నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడివి కాబట్టి ఎదుర్కొంటావు, జయిస్తావు, ముందుకే సాగే ప్రయత్నం చేస్తావు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు దావీదు గొర్రెలను కాపాడుతున్నప్పుడు, గొర్రెలను మేపుతున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, పారిపోయాడా? పారిపోలా. ఎందుకని? గొర్రెలను ప్రేమించాడు కాబట్టి. సింహం వచ్చింది, పారిపోయాడా? పారిపోలా. ఎందుకని? గొర్రెలను ప్రేమించాడు కాబట్టి, తన తండ్రి ఇచ్చిన బాధ్యతను ప్రేమించాడు కాబట్టి. నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావో దాని పట్ల బాధ్యత వహించు. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావో దాని పట్ల ఎంతో కొంత ప్రేమను మమకారాన్ని పెంచుకో. అలా నువ్వు ప్రేమించినప్పుడే ఆ పనిని చక్కగా చేయగలుగుతావు. పనిని ప్రేమించినప్పుడే, నువ్వు చేసే పనిని ప్రేమించినప్పుడే అందులో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా వాటిని జయించి ముందుకు సాగలుగుతావు. మరొకసారి భర్తగా భార్యగా కుటుంబాన్ని ప్రేమించే ఇల్లాలిగా నువ్వు ఉన్నట్లయితే ఆ ఇంట్లో కొన్ని సమస్యలు వస్తాయి అని చెప్పేసి మూటమూళ్ళు సర్దుకుని రోడ్డు మీదకి వెళ్ళి నీ జీవితాన్ని బజారు పాలు చేసుకునే ప్రయత్నం చేయవు. ఎందుకని? కుటుంబాన్ని ప్రేమించే భర్తగా లేక భార్యగా సర్దుకుపోవడం నేర్చుకుంటావు, సరిదిద్దుకోవడం నేర్చుకుంటావు, కుటుంబాన్ని కొట్టుకోకుండా కట్టుకునే ప్రయత్నం చేస్తావు. జ్ఞానం కలిగిన వ్యక్తివైతే ఆనాడు కనిపెట్టాడు, దావీదు కనిపెట్టాడు. ఏమి రావడం? ఎలుగుబంటు రావడం. ఏమి రావడం? సింహం రావడం. కనిపెట్టాడు కాబట్టి తన గొర్రెలను కాపాడుకున్నాడు. ఈరోజు దేవుడు కావాల్సింది కనిపెట్టేవాళ్ళు. అలా కనిపెట్టాలంటే ఏం కావాలి? బాధ్యత కావాలి.
నువ్వు చేసే పనిని ప్రేమించే తత్వము కావాలి. అప్పుడేగా లోపాలు ఏమిటో కనిపెట్టగలిగింది, అప్పుడేగా రాబోయే ప్రమాదాలు ఏమిటో కనిపెట్టగలిగింది, అప్పుడేగా జరగబోయేటటువంటి నష్టాలు ఏమిటో పసికట్టగలిగింది. అన్నాడు దావీదు, తనకు ఇవ్వబడిన బాధ్యతను ప్రేమించాడు కాబట్టి ప్రమాదాన్ని కనిపెట్టగలిగాడు. రెండు, కనిపెట్టుట. సామెతల గ్రంథం 30:25 సామెతలు 30:25 కనిపెట్టుట. చూద్దాం రండి మరొక వాక్యాన్ని, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును. దేవుడు చీమల గురించి కూడా రాయించాడు, చీమలు బలము లేని జీవులు అవి వేసవిలో ఆహారమును సిద్ధపరుచుకొనును. ఎందుకనట, అవి కనిపెడుతున్నాయి. ఏం కనిపెడుతున్నాయి? వేసవి కాలము అయిపోయిన తర్వాత శీతాకాలం రాబోతుంది, ఆ చలిలో ఆహారాన్ని సిద్ధపరచుకోవడం కష్టము. నిజమే అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? మీ చప్పట్లను తీసుకెళ్లి శీతాకాలం చలిమంటలో పోయి తగలట. వేసవి కాలం అయిపోయిన తర్వాత మీకు శీతాకాలం వస్తుందా? అది చప్పట్లు ఒకటి. మనకి కాలాలు తెలుసు, మనకు సమయం తెలుసు, సీజన్స్ తెలుసు, కానీ చీమలకు ఎవరు చెప్తున్నారండి? ఈ నెల ఏ నెల? మార్చి నెల. నీకు తెలుసు కానీ చీమలకి ఏం తెలుసు? ఈ సీజన్ ఏ సీజన్? వేసవి కాలం. నీకు తెలుసు కానీ చీమలకి ఏం తెలుసు? వేసవి కాలం అయిపోయిన తర్వాత ఏ కాలం రాబోతుంది? ఏ కాలం? వర్షాకాలం రాబోతుంది. నీకు తెలుసు కానీ చీమలకేం తెలుసు అండి? చీమలు కనిపెడుతున్నాయి, రాబోయే కాలము వర్షాకాలము, కనిపెట్టి అది శ్రమతో కూడిన కాలము. వర్షాలు పడే కాలంలో మనం బయటికి వెళ్ళలేము, బయటికి వెళ్ళి ఆహారాన్ని సిద్ధపరచుకోలేము, బయట మనం తిరగలేం, అంతా బురద బురద అన్ని చోట్ల నీళ్లు. మనం వర్షాకాలంలో ఇబ్బందులు పడిపోతాం, బయట తిరగలేం. కాబట్టి ఒక పని చేద్దాం. ఏమిటట? వేసవి కాలమున ఎంత ఆహారాన్ని సమకూర్చుకోగలమో, అనుకూలమైన కాలమున, అవకాశమున్న సమయమున ఎంత ఆహారాన్ని అయితే మనం జాగ్రత్త పరుచుకోగలమో అంత జాగ్రత్త పరుచుకుందాం అని చెప్పి వేసవి కాలమున చీమలు ఏం చేస్తాయట? కష్టకాలములో కూర్చుని చక్కగా తినడానికి అనుకూలంగా వేసవి కాలంలో అవి బహు కష్టపడతాయట. ఓ ప్రశ్న, సోమరి నువ్వు గాడిదల దగ్గరకు వెళ్ళి నేర్చుకో అని బైబిల్లో ఉందా లేదా? ఉందని అన్నా అంటారు మీరు. సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? చీమల దగ్గరకు వెళ్ళు. సరే, మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా, చీమలను కూడా ఒక ప్రశ్న వేస్తా. మొదటిగా మీకు ఒక ప్రశ్న, ఇన్ని వేల మంది ఉన్నారు కదా, మీరు ఎప్పుడైనా నిద్రపోతున్న చీమను మీరు చూశారా? ఎప్పుడు చూశారా? రెండు కాళ్ళు పైకి పెట్టి నిద్రపోతున్న చీమలను ఎప్పుడైనా చూశారా? గురక పెడుతున్న చీమలను ఎప్పుడైనా చూశారా? చూశారా? చూడలేదన్న వాళ్ళు చూపించండి. సరే, ఇప్పుడు చీమలను అడుగుదాం. చీమలో నిద్రపోయే మనుషులను చూశారా? ఏ ఇప్పుడు అదే పని వాళ్ళది. చీమలకు కనిపిస్తున్నాయి నిద్రపోయే మనుషులు, సోమరి పోతులు, కానీ మనుషులకు కనిపించటం లేదే. సోమరితనముతో నిండిన చీమలు, నిద్రబోతుతనంతో ఉన్న చీమలు కనిపించటం లేదే. వాటికి జ్ఞానం ఉంది, బైబిల్లో ఉంది. చీమలు పైన చూడండి ఏముందో, 24 భూమి మీద చిన్నవి 4 కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు జ్ఞానం కలిగినవి. ఎంత జ్ఞానమో తెలుసా మీకు? మీరు ఎప్పుడు మిడ్ నైట్ లేవండి,
లైట్ వేయండి, చీమలు లైన్లో వెళ్తా ఉంటాయి. ఎవరు చెప్పారు లైన్లో వెళ్ళాలని? ట్రాఫిక్ జామ్ కాకూడదని. వారు ఏ పని మీద వెళ్తున్నాయో ఆ పని శీఘ్రంగా జరగాలని. ఎంత చక్కగా లైన్గా వెళ్ళిపోతా ఉంటే చూడండి, మీకు కనిపిస్తున్న స్క్రీన్లో మా వాళ్ళు చీమలు చూపిస్తున్నారు, వాటికి మనల్ని మనం చూపించండి. నా మాట మీకు అర్థమైందా? స్క్రీన్లో ఉన్నవాళ్ళు మన చర్చ్ మెంబర్స్ని చీమలు చూపించండి. మీరు ఎలా చీమలు చూపిస్తున్నారో మాకు వినండి. సహోదరి సహోదరులు, చీమలు లైన్గా వెళ్తున్నాయి. అర్ధరాత్రి అయినా సరే మీరు చూడండి, కష్టపడుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న, మీరు స్వీట్తో కూడా ఒక పాత్రను తీసుకోండి. ఆ పాత్రను తీసుకొని నీళ్లు కలిగినటువంటి ఒక పాత్రలో మీ పాత్రను పెట్టండి. ఎన్ని సందర్భాల్లో ఈ ప్రయత్నం చేసినా, ప్రయోగం చేసినా, ప్రొద్దున లేచేసరికి మళ్ళా గిన్నెలో చీమలు కనిపించిన సందర్భాలు ఉన్నాయంటారా? ఉన్నాయా? ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో నీళ్లు పోసేసి ఆ నీళ్ల మధ్య ఒక పాత్రను పెడితే ఆ పాత్ర ఎప్పుడో ఒకసారి కదిలో ఏదో ఒకటి అయ్యి స్లోగా ఎజ్జికి తగిలితే చాలు, వెంటనే వచ్చేస్తే అక్కడికి. వాటికి ఎవరండి ఈ స్టీల్ దాంట్లో స్వీట్ ఉందని టెలిగ్రామ్ ఇచ్చింది? ఎవరు ఎస్ఎంఎస్ పంపించింది? ఎవరు రమ్మని చెప్పింది? ఎవరు ఒకసారి ఆలోచిస్తున్నారా? చీమలు జ్ఞానము కలిగినవి కాబట్టి ఏం చేస్తున్నాయి? ఎప్పుడు వెతుకుతూనే ఉంటాయి, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాయి. ఆ కష్టం వెనుకున్న కారణం తెలుసా? కష్టకాలం రాబోతుంది. ఈ జ్ఞానం ఎంతమంది భర్తలకు ఉంది? ఈ జ్ఞానం ఎంతమంది తండ్రులకు ఉంది? అయ్యో, అబ్బాయి అమ్మాయి 10th class చదువుతున్నారు, రాబోయే రోజుల్లో వాళ్ళు కాలేజీలో జాయిన్ కావాలి, ఫీజులు కట్టుకోవాలి, డొనేషన్స్ కట్టుకోవాలి, యూనిఫామ్స్కి డబ్బులు కట్టుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన ఫీజు కంటే రాబోయే రోజుల్లో డబుల్ ఫీజు కట్టాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో, ఖర్చుల విషయంలో, పొదుపు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎంతమంది తండ్రులకు తల్లులకు ఈ బాధ్యత ఉంది? కూతురు పెళ్లిడికి వచ్చింది, పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది, పెళ్లి ఖర్చులు ఉన్నాయి, లక్షలు లక్షలు ఖర్చు అవుతాయి కాబట్టి జల్సాగా జీవించడము, సుఖభోగాలను అనుభవించటము, ఎలా పడితే డబ్బులు ఖర్చు చేయటమో కాకుండా చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు చేయాలి అనేటటువంటి బాధ్యత ఎంతమంది భార్యలకు భర్తలకు ఉంది? వచ్చిందల్లా తినేయటమే, వచ్చిందల్లా ఖర్చు చేయటమే, వచ్చిందల్లా తగలేయటమే, సుఖభోగాల కోసం, సోకుల కోసం, సౌఖ్యాల కోసం సంపాదించిందంతా ఖర్చు చేసేస్తే అడుగుతున్నాను, రేపటి దినాన నీ బిడ్డల చదువు విషయంలో, రేపటి దినాన నీ బిడ్డల వివాహ విషయంలో ఏం చేయబోతుందో, వడ్డీకి తేబోతున్నా, నడ్డి విరిగిపోయే విధంగా వాడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు కాదా? 10 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి ఎంతమంది నడ్డి విరగొట్టుకోవటంలా, వెట్టి చాకరీ చేయటంలా. అంతకుముందు 8 అవర్స్ పనిచేసేవాడివి, ఇప్పుడు వడ్డీ చెల్లించడానికి 16 గంటలు కష్టపడి పనిచేస్తున్నావు. ఎందుకని? ముందు చూపు లేకపోవడం వల్లేగా, జాగ్రత్త పడవలసిన సమయంలో జాగ్రత్త పడకపోవడం వల్లేగా. బైబుల్ సెలవిస్తుంది, దేవుడు చీమల ద్వారా పాఠం నేర్పిస్తున్నాడు. ఏమని? అవి జ్ఞానము కలిగినటువంటి జీవులు కాబట్టే కనిపెడుతున్నాయి. దేన్ని కనిపెడుతున్నాయి? రాబోయే కాలాన్ని కనిపెడుతున్నాయి. రాబోయే కాలము కష్టకాలం కాబోతుంది, శ్రమలతో కూడిన కాలం కాబోతుంది. జాగ్రత్తగా ఉండాలి. కష్టపడవలసిన సమయంలో, కష్టపడగలిగిన సమయంలో, కష్టపడగలిగిన వయసులో, కష్టపడగలిగినటువంటి ఆ స్థితిలో అధికంగా కష్టపడి 4 డబ్బులు సంపాదించి బ్యాంకులో పెట్టుకుని నష్టం ఏమిటి? కష్ట పొదుపు చేసుకుంటే నష్టం ఏమిటి? మనలో ఎంతమంది నెలలో చివరి వారం వచ్చేసరికి ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు చేబదులుగా అడుక్కునే వాళ్ళు ఎంతమంది లేరు? ఎందుకు ఇలా అడుక్కోవాల్సి వస్తుంది? నువ్వు జాగ్రత్త వహించకపోవడం వల్లేగా. రాబోయేటటువంటి అవసరాలు ఏమిటో, వచ్చేటటువంటి సమస్యలు ఏమిటో, వచ్చేటటువంటి ఖర్చులు ఏమిటో గ్రహించకపోవడం వల్లేగా, ముందు చూపు లేకపోవడం వల్లేగా, పొదుపు చేయటం చేయకపోవడం వల్లేగా. ఈరోజన్నా కనీసం చీమలు నేర్పిస్తున్న పాఠమన్న మనం నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. బైబిల్లో మనం చూస్తున్నాం, షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చి చూస్తున్నప్పుడు చుట్టూ కొంతమంది ఉన్నారు. ఎవరు వీళ్ళు? కనిపెట్టేవాళ్ళు, పసిగట్టేవాళ్ళు. అక్కడున్న వాతావరణం ఏమిటి? అక్కడున్న అవసరము ఏమిటి? రాబోయే అవసరం ఏమిటి? ఎప్పటికప్పుడు కనిపెట్టేవాళ్ళు. చీమలు కాలమును కనిపెడుతున్నాయి. దావీదు తన బాధ్యతను ఎరిగి ప్రమాదాన్ని కనిపెడుతూ కూర్చున్నాడు.
కాబట్టి ప్రమాదం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు, తన గొర్రెలను కాపాడుకున్నాడు. కావాలి ఈ విధంగా బాధ్యత కలిగి ఉద్యోగాలు చేసే, బాధ్యత కలిగి వ్యాపారం చేసే, బాధ్యత కలిగి చక్కగా చదివే, బాధ్యత కలిగి కాపురము చేసే భార్యభర్తలు కావాలి. కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు, సైతాను శోధనలు వచ్చినప్పుడు ఎదుర్కోగలిగినటువంటి జ్ఞానము కలిగిన వాళ్ళు కావాలి. చీమల వలె కష్టపడవలసిన, కష్టపడగలిగిన సమయంలో కష్టపడేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి, జాగ్రత్త వహించేటటువంటి, భవిష్యత్తు గురించి తగిన ప్రణాళిక కలిగినటువంటి భర్తలు భార్యలు కావాలి. డబ్బులు ఉన్నాయి కదా, వచ్చింది కదా లాభం అని చెప్పి ఎలా పడితే అలా తగలేస్తే, ఖర్చు చేస్తే, వస్తు వాహనాల కోసం వాటిని పూర్తిగా వ్యయపరిచి వేస్తే, రేపు పొద్దుట నిజంగా అవసరం పడినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మీ బిడ్డలకు పెళ్లి చేయాల్సినటువంటి ఆవశ్యకత వచ్చినప్పుడు అడుక్కుంటూ అప్పులు చేసుకుంటూ తిరగడం ఏ మాత్రం మంచిది కాదు. కాబట్టి దేవుడు ఈరోజు మీతో ఒక అద్భుతమైన పాఠాన్ని పంచుకుంటున్నాడు. ఏమని? బాధ్యత కలిగి జీవించండి, ముందు చూపు కలిగి జీవించండి. రాబోయే రోజుల్లో బిడ్డలకు ఉన్నటువంటి అవసరతలు ఏమిటో, బిడ్డలకు రాబోతున్నటువంటి అవసరాలు ఏమిటో కనిపెట్టండి. దానికి ఇప్పటి నుంచే జాగ్రత్త వహించండి. వేసవి కాలమునే ఆహారం సమకూర్చుకోండి. 31వ అధ్యాయము సామెతల గ్రంథము 25, 26, 27 వచనాలు చూద్దాం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపకల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఎవరు ఈమె? 31:10 గుణవతి అయిన భార్య, దొరుకుట అదురు. అదురా అరుదా? ఏమండి, నిజంగా గుణవతి అయిన భార్య దొరికితే భర్తకి అదురే. ఎందుకు అదురు? ఆమె గుణవతి గనుక, మనవాడు కొంచెం తేడా గనుక ఇంటికి ఆలస్యంగా వస్తే అడుగుతుంది ఎందుకు ఆలస్యంగా వచ్చారు, జీతం తక్కువ తీసుకొస్తే అడుగుతుంది ఎందుకు జీతం తక్కువ వచ్చింది. మనకంటూ బిడ్డలున్నారు, మనకంటూ బాధ్యతలున్నాయి. ఇలా జీతాన్ని ఎలా పడితే అలా ఖర్చు చేసేస్తే ఎలా మన బిడ్డల భవిష్యత్తు ఎలా? మీరు ప్రార్థనలో ఏకీభవించకపోతే ఎలా? బిడ్డలతో పాటు కలిసి ప్రార్థన చేయకపోతే, భోజనం చేయకపోతే ఎలా? మీకంటూ ఒక కుటుంబం ఉంది, బాధ్యత ఉంది, బిడ్డలున్నారు, దేవుడున్నాడు, దేవుని పట్ల నమ్మకం మనకు ఉండాలి. ఈ విధంగా గుణవతి అయిన భార్య చెప్తూ ఉంటే భర్తకు అదురా కాదా? ఏమండి, ఇలాంటి అరుదైన భార్యలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఆ అరుదైన భార్య గురించి రాయబడింది ఏంటో తెలుసా? ఆమె తన ఇంటి వారి ప్రవర్తన ఏం చేస్తుందట? కనిపెడుతుంది. తండ్రి తల్లి కనిపెట్టాలి, బిడ్డలను కనిపెడితే సరిపోదు, కనిపెడితే సరిపోదు. కనడము, వారికి ఆహారం పెట్టడము సరిపోదు. వారి భవిష్యత్తు గురించి, వారి జీవితము గురించి, వారి ప్రవర్తన గురించి, వారి ఆత్మీయత గురించి మీకంటూ ఒక బాధ్యత ఉండాలి. ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు మీరు కనిపెడుతూ ఉండాలి. ఎందుకు మా అమ్మాయి ఇంటికి ఆలస్యంగా వస్తుంది? తల్లి కనిపెడుతున్నావా? ఎందుకు మా అబ్బాయి ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు? తండ్రి కనిపెడుతున్నావా? ఎందుకు ఈ మధ్య మా అబ్బాయి సరిగా మాట వినటం లేదు? దానికి కారణం ఏమిటి? కనిపెడుతున్నావా? ఎందుకని ఈ మధ్య నా కూతురు మాటి మాటికి మీదకు లేస్తుంది, మాట వినకుండా ఏదైనా చెప్తే అరుస్తుంది, కేకలేస్తుంది, మాటి మాటికి చిరాకు పడుతుంది, ఏమై ఉంటుంది? కనిపెడుతున్నావా? బిడ్డలలో వస్తున్న మార్పు ఏమిటో, ఆ మార్పు వెనుక ఉన్న కారణం ఏమిటో కనిపెట్టే తండ్రిగా తల్లిగా నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. వారిలో వస్తున్న మార్పును జాగ్రత్తగా కనిపెట్టేటటువంటి తండ్రిగా తల్లిగా నువ్వు లేకపోతే, వారు పూర్తిగా దారి తప్పినప్పుడు, పూర్తిగా పాపానికి దాసోహమైనప్పుడు ఏడిస్తే ఏం లాభం? ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు, ఆ ప్రమాదం నీ బిడ్డల జీవితాన్ని భక్షిస్తున్నప్పుడు, అప్పుడు ఏడిస్తే ఏం లాభం? అయ్యో ముందుగానే కొంచెం జాగ్రత్త వహిస్తే ఎంత బాగుండేది. ఒరే కుమారుడా, ఈ విషయం నాకు ముందుగా ఎందుకు చెప్పలేదురా?
ఇంత ఎందుకు ఇంత ఘోరం జరిగేంత వరకు ఈ విషయాన్ని దాచిపెట్టావు అమ్మా? నువ్వు ఎందుకే ఇంత ఘోరం జరిగేంత వరకు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి హాస్పిటల్కు వెళ్ళి అబార్షన్ చేయించేటటువంటి దిక్కుమాలిన స్థితి వచ్చేంత వరకు ఎందుకు దాచిపెట్టావే? ఈ కూతురు చెప్పడానికి వీల్లేదు. ఎక్కడమ్మా, ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే నువ్వు టీవీ ముందు కూర్చుని సీరియల్ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ కూర్చునేదానివి. ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడావా? ఎప్పుడైనా ప్రేమగా పలకరించావా? ఎప్పుడైనా ఇంటికి వస్తే డాడీ, ఎప్పుడైనా నాతో కాసేపు గడిపే ప్రయత్నం చేశావా? ఎంతసేపు నీ వ్యాపారం, ఎంతసేపు నీ ఉద్యోగం, ఎంతసేపు నీ పనిపాట్లు, ఎంతసేపు నీ స్నేహితులు, ఏ రోజైనా నాతో సమయం గడిపావా? నాకు నా చదువుల్లో, నా ఫ్రెండ్షిప్ల్లో, యవన ప్రాయంలో ఎన్నెన్నో శోధనలు వస్తున్నప్పుడు, దానికి జవాబు దొరకనప్పుడు, నాకు ఎవరైనా సలహా ఇస్తే బాగుండని అనుకున్నప్పుడు, మా డాడీ కంటే మంచిగా సలహా ఇచ్చేవాళ్ళు నాకు ఎవరున్నారని నా మనసుకు తోచినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు కోపతాపాలతో నువ్వు డాడీ లేక నువ్వు మమ్మీ ఎప్పుడు చూసినా కోపంతో అరుచుకుంటూ కేకలేసుకుంటూ కనిపిస్తూ ఉండేవాళ్ళు. ఇక నా సమస్య మీరేం తీరుస్తారు? మీరే ఇంట్లో సమస్యగా తయారైనప్పుడు, అందుకే డాడీ, అందుకే మమ్మీ ఎప్పుడు మేము చెప్పలా, మీరే ఇంట్లో పెద్ద సమస్యగా ఉన్నారు, ఇక మీరు మా సమస్యనే తీరుస్తారు అని చెప్పే రోజు రాకుండా ఉంటే ఎంత బాగుంటుంది. సహోదరుడా సహోదరి, ఒక తండ్రిగా ఒక తల్లిగా మీ బిడ్డలను పసిగట్టాలి, వారి ప్రవర్తనను పసిగట్టాలి. ఒకప్పుడు బూతు సినిమాలు చూడాలంటే ఒక వీసీఆర్ఓ ఒక వీసీపీనో అద్దెకి తెచ్చుకోవాలి, ఒక టేప్ రికార్డ్ ఎక్కడి నుంచో దూరంగా ఒక టేప్ తెచ్చుకోవాలి, ఇవన్నీ గందరగోళం. రెంట్కి తెచ్చుకోవాలి వీసీఆర్లు వీసీపీలు ఒక బూతు సినిమాలు చూడాలంటే. ఈరోజు బూతు సినిమాలు చూడాలన్నా, బూతు బొమ్మలు చూడాలన్నా, బూతు బ్రతుకు బ్రతకాలన్నా చేతిలోనే అరిచేతిలోనే సెల్ ఫోన్ వచ్చేసింది. ఎన్ని సినిమాలైనా చూడొచ్చు, ఎంత అసహ్యకరమైన బూతు సినిమాలైనా అరచేతిలోనే చూసేయొచ్చు. తండ్రులు తల్లులో మీ పిల్లలు అస్తమానం సెల్ ఫోన్ మీద ఉంటున్నారా? వారికి ఏం పరిజ్ఞానం అండి, ఏం పరిజ్ఞానం అండి, ఏం పరిజ్ఞానం అండి? సెల్ ఫోన్లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో, ఏ విధంగా సెల్ ఫోన్ పనిచేస్తుందో మనకే తెలియదు, కానీ మా అబ్బాయి బుడతడే కానీ వాడికి అన్నీ తెలుసు అండి. ఒక సెల్ ఫోన్ గురించే కాదు నాయన, వాడికి తెలుస్తుంది ప్రపంచంలో ఎన్ని పాపాలు ఉన్నాయో అవి కూడా తెలుస్తున్నాయి వాడికి. నీ కూతురు కానీ నీ కొడుకు కానీ చదువుకుంటున్నాను డాడీ అని చెప్పి కంప్యూటర్ ఉన్న రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే భ్రమలో జీవించమాకండి. ఏ కొడుకైనా ఏ కూతురైనా లేక ఎవరైనా కంప్యూటర్ ముందు కూర్చున్నా సెల్ ఫోన్ మీద కూర్చున్నా వాళ్ళు చేస్తుంది మంచి పని అయితే తలుపు వేసుకోవాల్సిన అవసరం లేదు. తలుపులు బిగబెట్టుకుని ఎవరైనా సరే సెల్ ఫోన్ కానీ లేదంటే కంప్యూటర్ మీద కానీ కూర్చున్నారంటే ఎంతో కొంత వారి జీవితంలో తేడా ఉంది. వారి మాటల్లోనూ, వారి ప్రవర్తనలోనూ, వారి ఆత్మీయతలోనూ, వారు చూసేటటువంటి దృశ్యాల్లోనూ, మాట్లాడుతున్న మనుషులతోనూ తేడా ఉంది. జాగ్రత్త, నీ పిల్లల యొక్క ప్రవర్తన బహుజాగ్రత్తగా గమనించు, నీ భర్త నీ భార్య ప్రవర్తన బహుజాగ్రత్తగా గమనించు. ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు ఇంట్లోనే బూతు సినిమాలు చూస్తూ తమ జీవితాలను బూతు బ్రతుకులుగా మార్చేసుకుంటున్నారు. తండ్రిగా తల్లిగా కనిపెట్టాలి, వారి బ్రతుకులు బజార్లో పడక మునిపే జాగ్రత్తలు వహించాలి. ఉదయం నేను ఎక్కడున్నా, మీటింగ్స్కి ఎక్కడికి వెళ్ళినా ఉదయం ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. పిల్లలతో మాట్లాడాల్సిందే, వాడు స్కూల్కు వెళ్లే ముందు ఖచ్చితంగా నేను ఫోన్ చేసి ప్రార్థన చేయాల్సిందే. వాళ్ళ స్వరాన్ని వినాలి, ఆ స్వరంలో ఉన్నటువంటి ఆప్యాయతను గమనించాలి. 4 గంటలకు వాళ్ళు తిరిగింటికి వచ్చేస్తారు. అలా ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ, లేదా మందిరానికి వచ్చినప్పుడు, మీటింగ్స్కి వెళ్లకుండా నేను ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా సరాసరి నా దగ్గరికి రావాలి. వచ్చి నాకు వాళ్ళు ఒక హగ్ ఇవ్వాలి, వాళ్ళు నన్ను కౌగిలించుకోవాలి, హత్తుకోవాలి. ఉదయం స్కూలుకు వెళ్లే ముందు ఖచ్చితంగా వాళ్ళు నా దగ్గరికి రావాలి, లేదా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని మనస్ఫూర్తిగా నేను హత్తుకోవాలి. సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడాలి, నన్ను హత్తుకోవాలి. దయచేసి వినండి, ఒక తండ్రిగా నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్వరాన్ని జాగ్రత్తగా గమనిస్తాను. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు హడావుడిగా వచ్చి గబుక్కుని అలా హత్తుకుని గబుక్కుని వెళ్ళారనుకోండి, వెంటనే పిలిచి అడుగుతాను, నువ్వు వచ్చావు కానీ నాతో సమయం గడపడం కానీ నాతో మాట్లాడడం కానీ చేయకుండా గబుక్కుని వచ్చి ఏదో తప్పనిసరిగా తప్పని పరిస్థితులు ఏదో హత్తుకోవాలి కాబట్టి వచ్చి హగ్గిచ్చి వెళ్ళిపోతున్నావు, అసలు విషయం ఏంటో చెప్పు, ఏం జరిగింది ఈరోజు స్కూల్లో,
నువ్వు నాకు ఇచ్చిన హగ్లో తేడా ఉంది. అది ఆప్యాయతతో ఇచ్చింది కాదు, అది ప్రేమతో ఇచ్చింది కాదు, ఏదో లోటు ఉంది, లోపముంది. ఖచ్చితంగా నా బిడ్డలతో నేను కూర్చుని మాట్లాడతా. వాళ్ళు ఒకవేళ నిజమే డాడీ, ఈరోజు ఒక స్టూడెంట్తో గొడవైంది, వాడికి నేను కొట్లాడింది, అందుకే మనసు బాగాలేదు, అందుకే కొంచెం నేను డిప్రెస్ అయ్యాను, అందుకే కొంచెం నొచ్చుకున్నాను. ఒక తండ్రిగా నువ్విచ్చే సలహా కావచ్చు, స్నేహం కావచ్చు, ఒక తల్లిగా నువ్విచ్చే సలహా కావచ్చు, చూపే స్నేహం కావచ్చు, నీ బిడ్డలకు తెలియాల్సిన ఒక సత్యం ఏమిటంటే, నా జీవితంలో ఏ పొరపాటు జరిగినా, ఏ తప్పు జరిగినా, దాన్ని మనస్ఫూర్తిగా వినేటటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మనస్ఫూర్తిగా ఆ పొరపాటు, ఆ తప్పు గురించి విని అర్థం చేసుకొని నాకు అండగా నిలబడే ఒక స్నేహితురాలు ఉంది అని ఏ కొడుకైతే, ఏ కూతురైతే తన తల్లి గురించి, తండ్రి గురించి చెప్పగలరో, వారు నిజంగా ధన్యులు, ధన్యులు, ధన్యులు. దురదృష్టం ఏమిటంటే, కుమారులు, కుమార్తెలు వారి జీవితంలో సైతాను శోధించినప్పుడు, వారిని సైతాను వెంటాడి వేటాడి ఏదో ఒక పాపానికి బానిసలుగా మార్చేసినప్పుడు, వాస్తవంగా వాళ్ళు మొదటిగా చెప్పుకోవాల్సింది వారిని బహుగా ప్రేమించే తల్లితో, తండ్రితో. కానీ చెప్పే సాహసం వారు చేయలేకపోతున్నారు. కారణం ఏమిటంటే, తండ్రికి అంత ప్రేమ ఎక్కడిది, తల్లికి అంత బాధ్యత ఎక్కడిది? దయచేసి సహోదరులు, సహోదరులు, మీ బిడ్డల ప్రవర్తనను ఖచ్చితంగా మీరు కనిపెట్టాలి. వాళ్ళు దుర్మార్గమైన పనులు చేస్తున్నారని చెప్పి కాదు సుమా, బయట భయంకరమైన రోజులు ఉన్నాయి, భయంకరమైనటువంటి శోధనలు ఉన్నాయి. ఆ శోధనలో బిడ్డలు పడిపోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మీరు మీ బిడ్డల విషయంలో జాగ్రత్తలు వహించాలి, ముందు జాగ్రత్తలు వహించాలి, ముందు చూపు కలిగి ఉండాలి. ఆ ప్రాంతంలో వరద వచ్చేసింది, ఆ వరద వల్ల గ్రామాలన్నీ కొట్టుకుపోయినాయి. అక్కడున్న ప్రజలు కాస్త ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఒక కొండపైకి ఎక్కి కూర్చున్నారు. అందరూ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కొండపైకి కూర్చుని, ఎప్పుడు వరద తగ్గుతుందా, ఎప్పుడు మరలా దిగుతుందా, కిందకి దిగుదామా అని చెప్పి అనుకుంటున్న సమయంలో, ఆ వరదలో ఒక వేటగాడు కూడా అడవిలో నుంచి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఆ గట్టుకొచ్చి ఆ కొండకు వచ్చి కూర్చున్నాడు. చేతిలో తుపాకీ ఉంది, వచ్చి కూర్చున్నాడు. ఈ లోపల అదే అడవిలో నుంచి ఒక పులి కూడా కొట్టుకుంటూ కొట్టుకుంటూ నీళ్ళల్లో వచ్చి ఆ కొండకే చేరింది. అది కామ్గా వచ్చి బిక్కు బిక్కుమంటూ ఆ చలిలోనే కూర్చునుంది, కామ్గా కూర్చుంది. అందరూ కూడా బిక్కు బిక్కుమంటూ కూర్చున్నారు. ఈ లోపల వేటగాడికి ఏమనిపించిందో ఏమో గాని తన తుపాకీ తీసుకున్నాడు, మందును బాగా అందులో కూరుస్తూ ఉన్నాడు. నెమ్మదిగా తుపాకీని పులి వైపు గురిపెట్టాడు. అలా పులి వైపు గురిపెట్టినప్పుడు పక్కనున్న వాళ్ళు, నువ్వు మనిషివా పశువువా, ఏం చేస్తున్నావు? పులిని చంపేస్తున్నాను. అదే అంటున్నావు, నువ్వు మనిషివేనా? నీకు ఎలా ప్రాణభయం ఉందో దానికి అలాగే ప్రాణభయం ఉంది. నువ్వు ఏ విధంగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కొండకెక్కావో, అది కూడా అలాగే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కొండకెక్కి కూర్చుంది. నిన్నేం చేసిందని చెప్పి దాన్ని చంపాలనుకుంటున్నావు? నువ్వు మనిషివేనా? నలుగురు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ వేటగాడు ఏమాత్రం చెల్లించలేదు. తిన్నగా ఆ పులి వైపే ఆ తుపాకీ ఎక్కు పెట్టాడు, ఒక్క దెబ్బతో కాల్చిపడేశాడు, చంపేశాడు. అందరూ చూసి అతన్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. నువ్వు ఏం మనిషివే, పశువా నువ్వు? అది మృగమై ఉండి మౌనంగా ఉంటే నువ్వేమిటయ్యా, మనిషివై ఉండి మృగంగా తయారయ్యావు? నువ్వు మనిషివా, మృగానివా? అప్పుడు అతను అంటున్నాడు, నిజమే, అది మృగమై ఉండి మౌనంగా ఉంది. కారణం తెలుసా? చుట్టూ ఉన్న వాతావరణము బాగోలేదు గనుక, చుట్టూ నీళ్లున్నాయి గనుక, అది కూడా కష్టంలో ఉంది గనుక, దానికి కూడా ప్రాణాపాయం ఉంది గనుక అది మౌనంగా ఉంది. ఈ నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత దానికి ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు నువ్వేమో బ్రేక్ఫాస్ట్, వీడేమో లంచ్, నేనేమో డిన్నరు. ఇప్పుడు చుట్టూ నీళ్లున్నాయి కాబట్టి తనకు కష్టం ఉంది కాబట్టి తనకు అపాయం ఉంది కాబట్టి మౌనంగా ఉంది. ఆ అపాయము తీరిన తర్వాత అది మృగమై నిన్ను నన్ను తిని పడేస్తుంది. కనిపెట్టాడు, పసిగట్టేశాడు, పొంచి ఉన్నా ప్రమాదాన్ని. ఇదే దేవుడు ఆశిస్తున్నాడు, కోరుతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని పాపిష్టి అలవాట్లు మిగిలే ఉండి ఉంటాయి. ఈరోజు నువ్వు త్రాగడం లేదు, ఈరోజు నువ్వు తిరగడం లేదు, ఈరోజు నువ్వు పిచ్చి వేషాలు వేయటం లేదు, ఈరోజు నువ్వు సుఖభోగాల కోసం పరుగులు తీయటం లేదు. ఎందుకని? ఎక్కడ బ్రదర్, ఉన్నప్పుడే తీర్చుకోలేకపోతున్నా. ఓకే, అప్పులు తీర్చేస్తే అప్పుడు చూద్దాం. ఏమిటి చూద్దాం? చూడాల్సినవన్నీ చూద్దాం.
తినాల్సినవన్నీ తిందాం, వేయాల్సిన వేషాలు వేద్దాం. అంటే మరి ఇప్పుడు తాగకపోవడానికి, తినకపోవడానికి, తిరగకపోవడానికి డబ్బులు లేవుగా. డబ్బులు లేవు కాబట్టే వేషాలు వేయటల్లా, ఆరోగ్యం బాగోలేదు కాబట్టే పిచ్చి తిరుగులు తిరగటల్లా, చేతిలో చిల్లి గవ్వ లేదు కాబట్టే పేకాట ఆటల్లా. నీ చేతిలో డబ్బులు లేవు కాబట్టే మాటికి ముందు వస్తు వాహనాలు కొంటల్లా. ఒకవేళ ఉంటే మరలా నీ బ్రతుకు కుక్కతో ఒక వంకరలాగా, నీ బ్రతుకు వంకరేగా, దాన్నే పసిగట్టమంటున్నావు. ఈరోజు నువ్వు ఏ పాపాన్నైతే చేయకుండా మౌనంగా ఉన్నావో, అలా మౌనంగా ఉండడానికి కారణము నీ అనారోగ్యం కావచ్చు, నీ ఆర్థిక సమస్య కావచ్చు, నీ కష్టనష్టాలు కావచ్చు. ఒకవేళ దేవుడు కనికరించి నీకు అన్ని ఇస్తే మళ్ళీ పాపిష్టి వేషాలు వేస్తావా? మళ్ళీ పాపం జోలికి వెళ్తావా? అలా నిన్ను ఆకర్షించే, నిన్ను నీ జీవితాన్ని నాశనం చేసే పాపం ఏదైనా మౌనంగా ఉందా? అయితే ఆ పాపాన్ని, ఆ అలవాటును ఈ రోజు ఏం చేయాలి? చంపి పడేయాలి. ఆ వేటగాడు అదే చేశాడు. ఒక తండ్రి ఒక తల్లి అదే చేయాలి. బాధ్యత కలిగిన ప్రతి ఆత్మీయుడు అదే చేయాలి. ఏం చేయాలి? తన జీవితంలో పొంచి ఉన్న పాపమేదో, ఈరోజు అది యాక్టివ్గా ఉండకపోయినా, ఈరోజు నువ్వు ఆ పాపం విషయంలో చురుకుగా ఉండకపోయినా, ఏదో ఒక పాపం మాత్రం నీ జీవితంలో ఉండిపోయి ఉంది, మిగిలిపోయి ఉంది. అది నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ బిడ్డల విషయంలో కావచ్చు. అది ఏమిటో నువ్వు కనిపెట్టకపోతే, అది ఏమిటో నువ్వు గ్రహించకపోతే, దాన్ని ఇప్పుడే చంపేయకపోతే అది ఒకరోజు నిన్ను చంపేస్తుంది. కనిపెట్టాలి నీకు అపాయము తెచ్చే పాపాన్ని, కనిపెట్టాలి నిన్ను నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పాపాన్ని, కనిపెట్టాలి నీ బిడ్డల భవిష్యత్తును బజారుకి ఇచ్చేటటువంటి పాపాన్ని. యవ్వన ఈచ్ఛను ఒక తండ్రిగా తల్లిగా పసికట్టాలి, ఒక ఆత్మీయుడిగా కనిపెట్టాలి. అదే బైబిల్ సారాంశము, అదే దేవుడు సెలవిస్తున్నాడు. ఒకటి మొదటిగా దావీదు కనిపెట్టాడు రాబోయిన ప్రమాదాన్ని. క్షేమలు కనిపెడుతున్నాయి రాబోతున్న కష్టకాలాన్ని. ఒక ఇల్లాలు కనిపెడుతుంది ఆ ఇంట్లో ఉన్నవారి ప్రవర్తన విధానాన్ని. గుణవతి అయిన స్త్రీ కనుక, బాధ్యత కలిగిన ఇల్లాలు కనుక, తన కుటుంబం సస్యశ్యామలంగా ఉండాలని, ఇతరులకు మాదిరికరంగా ఉండాలని తను కనిపెడుతుంది. అలాగే తండ్రి, అలాగే తల్లి, అలాగే భర్త, అలాగే భార్య. మీ జీవితంలో మిమ్మలను, మీ భవిష్యత్తును, కుటుంబాన్ని బజారుకు ఈడ్చే ఇప్పుడు మౌనంగా ఉన్న లోపమేదో పాపమేదో గ్రహించి దాన్ని వెంటనే చంపేస్తే ఎంత బాగుంటుంది. అలాగే మీ బిడ్డల జీవితంలో కూడా వాళ్ళల్లో ఉన్న తప్పులేమిటో పాపములేమిటో గ్రహించి వాటిని వారి నుంచి దూరము చేయగలిగితే, వారిని వాటిలో నుంచి బయటకు తీసుకురాగలిగితే వారి భవిష్యత్తును, వారి జీవితాన్ని కాపాడిన వారు అవుతారు. అడుగుతున్నాను తండ్రి తల్లి, నీ బిడ్డలను పసిగడుతున్నావా? వారిని కనిపెడుతున్నావా? వారి గురించి జాగ్రత్తగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నావా? వారికి వేరు చేయాల్సిన వాటిని, దూరం చేయాల్సిన వాటిని దూరం చేస్తున్నారా? అడుగుతున్నాను. అలా దూరం చేయకపోతే ఈరోజే దూరం చేయండి. టీవీ ఒకవేళ మీ బిడ్డలకు ఎడిక్షన్ కాబోతుందా? దూరం చేయండి. సెల్ ఫోన్ ఒకవేళ మీ బిడ్డలకు ఎడిక్షన్ కాబోతుందా? దూరం చేయండి. కంప్యూటర్ ఒకవేళ మీ బిడ్డలకు ఎడిక్షన్ కాబోతుందా? దూరం చేయండి. ఏదైతే నీకు నీ బిడ్డలకు శాపాన్ని తీసుకొస్తుంది అని అనుకుంటున్నావో దాన్ని వెంటనే దూరం చేసుకో. దేవుని యొక్క క్షేమాన్ని, ఆయన కనికరాన్ని, భద్రతతో కూడిన జీవితాన్ని దగ్గరకు చేర్చుకొని ప్రశాంతంగా జీవించమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. అట్టి జీవితము నాకు కావాలి అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తనలో ఉంచండి. సహోదరుడా, సహోదరి, కనిపెట్టు, పసిగట్టు, బాధ్యత వహించు, నువ్వు చేసే పనిని ప్రేమించు. అలా ప్రేమించినప్పుడే కష్టపడి పనిచేస్తావు, కష్టపడి జీవిస్తావు. కష్టపడి పనిచేసేవాడే భవిష్యత్తు గురించి జాగ్రత్తలు వహిస్తాడు, అపాయం రాకమునిపే ఉపాయము కలిగి జీవిస్తాడు. క్షేమలు నేర్పించే పాఠము అదే, దావీదు నేర్పించిన పాఠము అదే, జ్ఞానము కలిగిన ఒక ఇల్లాలు కూడా అదే పాఠం నేర్పిస్తుంది. ఈరోజు మూడు పాఠాలు నేర్చుకున్నాం. కనిపెట్టండి ఇంటిలో ఉన్నటువంటి మీ బిడ్డల ప్రవర్తన, అలాగే మీ ప్రవర్తన కూడా కనిపెట్టండి. కనిపెట్టండి భవిష్యత్తులో రాబోతున్న కష్టాలు,
కష్టంతో కూడిన సీజన్ రాబోతున్నట్లయితే కనిపెట్టండి, కనిపెట్టండి. మీరు చేస్తున్న పని మీదకు నష్టము కష్టము రాబోతుందేమో, సైతాను శోధించబోతున్నాడేమో. దావీదు కనిపెట్టాడు కాబట్టి తను చేస్తున్న పనికి నష్టము రాకుండా నష్టాన్ని తెచ్చే వాటిని జయించాడు. ఈరోజు నీ ఉద్యోగం పోకుండా ఉండాలంటే, వ్యాపారం లాభంతో ఉండాలంటే కనిపెట్టాలి. సోమరితనం ఒకవేళ ఉద్యోగాన్ని తీసేస్తుందేమో, కష్టపడి పనిచేయి. అనవసరమైన మాటలు నీ ఉద్యోగాన్ని తీసేస్తేమో, మాటలు తగ్గించు. అస్తమానం లీవులు పెట్టడం వల్ల నీ ఉద్యోగం పోబోతుందేమో, లీవులు తగ్గించు. వ్యాపారంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల వ్యాపారం నష్టాలు గుండా వెళ్తుందేమో, నిర్లక్ష్యమైన జీవితాన్ని పక్కన పెట్టు, కనిపెట్టు. అస్తమానం నీ ఇంట్లో నువ్వు గొడవలు పడేటటువంటి భర్తగా భారీగా ఉంటే పిల్లల ముందు లోకమైపోతున్నావేమో, అయితే జాగ్రత్త వహించు. జీవితాన్ని ఆధ్యాత్మిక విలువలతో పెంపొందించు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, విన్న ఈ వాక్యాన్ని నా జీవితంలో క్రియల్లో పెట్టాలనుకుంటున్నానన్న వారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? ఎస్, పరిశుద్ధుడవైన తండ్రి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. ఆనాడు దాసులు కనిపెట్టే వారిని శేభాదేశపురాన్ని కనిపెట్టింది. చిన్న పదము, చిన్న వాక్యము, కానీ దాని వెనుక ఎన్నెన్ని అద్భుతమైన ఆత్మీయ పాఠాలు మీరు దాచిపెట్టారో. ఆయన ప్రతి వారం మాట్లాడుతున్నావు, మా జీవితంలో ప్రతి విషయాన్ని స్పర్శిస్తున్నావు. ఎక్కడెక్కడ మేము జాగ్రత్తగా ఉండాలో, ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియచేస్తున్నాం. నాయన ఈరోజు విన్న వాక్యాన్ని బహు జాగ్రత్తగా కనిపెట్టేవారిగా, పసిగట్టేవారిగా, బాధ్యత గలవారిగా, కష్టపడి పనిచేసేవారిగా, ముందు చూపు గలవారిగా, అలాగే బిడ్డల యొక్క ప్రవర్తనను కనిపెట్టి కుటుంబాన్ని నీకు అంగీకారంగా అనుకూలంగా మలుచుకునేటటువంటి ధన్యతను భాగ్యమును మా అందరికీ దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మరలా మాతో మాట్లాడాడు అన్నవారు ఆయన మహిమపరుస్తూ గట్టిగా చెప్పలు కొడతారా?